రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రితో ఏం ప్రస్తావించడం లేదు. రెండవది 120 రోజుల్లో చెల్లించాలి అని చెప్పి మీరు రాసుకున్న ఒప్పంద పత్రము మీరు ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాచారం లేదు అనుకొని అరవింద్ కుమార్ గారు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వివేకానంద గారు కేటీఆర్ తరఫున బుకాయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర స్పష్టంగా మీ ఒప్పంద పత్రం మొత్తం ఉంది, అందులోకి వెళ్ళి నేను సింప్లిఫై చేసి మీకు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన ఈ నిబంధన ప్రకారము ఏప్రిల్ 27, 2023 నాడు మీరు లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అంటే ఈ రోజుకు 30 రోజులు పూర్తి అయింది. 30 రోజులు పూర్తి అయినప్పుడు 25% అంటే దాదాపుగా 25% తీసుకుంటే 7,300 కోట్లలో ఈ ఒప్పంద ప్రకారము ఒప్పందాలను నియమ నిబంధనలు ఉల్లంఘించిండ్రు. ఉల్లంఘించిన విషయాన్ని కప్పుపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి నిన్న మొన్న అమెరికాలో ఒక తాడు బొంగరం లేని సంస్థ ఎవరితోన కేటీఆర్ ఫోటో దిగి చెత్తేరుకొని ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు 205 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని పెట్టాడు. దాని వివరాలు మళ్ళీ చెప్తా. చెత్తేరుకునేటు ఆ చెత్త ప్లాస్టిక్ను కన్వర్ట్ చేసి పెట్టడానికి చెత్తేరుకునే అర్హత కూడా లేదు. దాని వివరాలు మళ్ళీ చెప్తా. కేటీఆర్ ఫోటోలు దిగినోడు వాడెవడు, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పనిచేస్తాడు, వానికే సూటు తొడిగి బూట్లు తొడిగి ఏం మాటలు చెప్తున్నాడు, వాడు ఈడ ఎంత గాలిగాడు, ఈ గాలిగానికి సుడిగాలిగాడు కలిసి ఏం చేస్తున్నారు అనేది ఆ వివరాలు మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఇంత పెద్ద ఒప్పందం జరిగి 25% నిధులు చెల్లించి దాదాపుగా 1,800-1,900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సంస్థ రూపాయి చెల్లించకపోతే ఆ సంస్థను రద్దు చేసి టెండర్ను రద్దు చేయమని మేమంటే బుకాయిస్తున్నారు. అట్లాంటి నిబంధననే లేదంటురు. నీ కన్సెషన్ అగ్రిమెంట్లో ఇది ఉంది, ఒకవేళ నువ్వు ఈ నిబంధనను మార్చినవా, ఈ నిబంధనను మారిస్తే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది, మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచిండ్రు, తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూపు ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్కి అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిండ్రు. ఈ అంత వ్యవహారానికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిరని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా. అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి, సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి టీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్కి ఇచ్చిండ్రనే దాని మీద ఈరోజు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ 3 డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి, విచారణ చేస్తున్నాయి, చాలామందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు. ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించి ఇవాళ 100 కోట్ల రూపాయల అవుటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7,388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధన నేను ఇక్కడ చూపిస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా, ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి. ఒకవేళ ఈ నిబంధనలు మీరేమన్నా మార్చిందా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది, ఇది దానికంటే 1000 అంతలు పెద్దది. ఇంత పెద్ద స్కాము తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు, విచారణకు ఆదేశిస్తలేరు, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు? ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగనమ్మేసిండ్రు.
ఈ తెగ నమ్మిన దాంట్లో చంద్రశేఖర్ రావు, తారక రామారావు, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం. మేమే కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నాడు. ఇవాళ నేను చెప్పింది అదే, రఘునందన్ రావు చెప్పింది అదే. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో 100 కోట్లు లంచం ఇచ్చిన దాన్ని కేసులు కట్టినామంటున్నారు, ఇవాళ ఈడ 100 కోట్లు దోపిడీకి పాల్పడితే మీరు ఎందుకు కేసు చేస్తలేరు? లంచం ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులను మేము పట్టుకున్నామంటున్నారు, మంచిది, సంతోషం. లంచం ఇచ్చినందుకు పట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ 100 కోట్లు లంచం తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డుని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొల్లగొడుతున్న కల్వకుంట్ల కుటుంబం మీద మీరు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని నేను అడుగుతున్నా. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏంది అని చెప్పి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను, అరవింద్ కుమార్ను స్పష్టంగా నేను అడుగుతున్నా. నేను ఇవాళ నీ కన్సెషన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ నేను బయటపెట్టినా, ఇది కాదనే ధైర్యం నీకున్నదా? ఇందులో ఉన్న 20వ పేజీలో ఉన్న నిబంధన నేను చదివి వినిపించిన ఆ నిబంధన ప్రకారము టెండర్ అర్హత సాధించిన సంస్థ 30 రోజుల్లోగా 25% నిధులు చెల్లించాలి. ఈరోజు ఐఆర్బి డెవలపర్స్ ఈరోజుకి 30 రోజులు అయిపోయింది, 25% నిధులు చెల్లించినరా లేదా? చెల్లించకపోతే వాళ్ళ ఈఎండిని జప్తు చేసి టెండర్ను రద్దు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్న, నువ్వు రద్దు చేస్తావా లేదా? లేదు, ఈ నిబంధనను ఏమైనా నువ్వు తర్వాత ఏమైనా మార్చినవా? మారిస్తే ఏం మార్చినావు? మార్చిన నిబంధన ఏంది? ఒకవేళ మార్చుంటే దీని కారణం ఏంది? ఆ సంస్థ నిన్ను ప్రసన్నం చేసుకున్నది, మీ మంత్రిని ప్రసన్నం చేసుకున్నదా? ఒకవేళ నిబంధనలు ఇవాళ టెండర్ వచ్చిన సంస్థ కోసం మీరు మారుస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి స్కామే కదా ఇది. ఢిల్లీలో మీరు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు చేసి అరెస్టులు చేసినామని చెప్పిన బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా, తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు దారి దోపిడీ దొంగతనం మీద మీరెందుకు విచారణకు ఆదేశిస్తలేరు? మీ సొంత ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు గారు ఫిర్యాదు చేసి నిన్న సిబిఐకి. దీన్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ ఫిర్యాదును నమ్ముతున్నారా నమ్ముతలేరా? ఒకవేళ నమ్మితే కిషన్ రెడ్డి గారు ఎందుకు విచారణ సంస్థలకు ఆదేశాలు ఇస్తలేడు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏందో తెలంగాణ సమాజం చెయ్యాలి అని చెప్పి నేను చేస్తున్నా. నేను చేసిన ఆరోపణకు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ తప్పు అని చెప్పి నిన్న టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతుర్రో, మీరు, మీకు అక్షర జ్ఞానం లేదు, మీకు అవగాహన లేదు. కేసీఆర్ కేటీఆర్ చెప్పింది వచ్చి వల్లవేయడం తప్ప మీకు ఆ స్థాయి లేదు, ఆ అర్హత లేదు, మీకు అవగాహన లేదు. మీరు అనవసరమైన పెద్ద పెద్ద విషయాలలో మాట్లాడి మీరు కూడా ఇరుక్కోకండి అని చెప్పి ఆ ఇద్దరు శాసనసభ్యులకు నేను సూచన చేస్తున్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్న దీని మీద కేటీఆర్ స్పందించాలి సంబంధిత శాఖ మంత్రిగా, లేదా కేటీఆర్ స్పందించడానికి తీరిక లేదు, విదేశాలలో ఇక్కడ సంపాదించిన డబ్బులను పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పర్యటనలలో ఒకవేళ ఆయన బిజీగా ఉంటే అరవింద్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడాలి. లోపల కూర్చొని ఏదేదో పత్రికలకు నోట్స్ రిలీజ్ చేయడం కాదు. ఇవాళ నేను ఈ కాగితం రిలీజ్ చేసిన 135 పేజీల కన్సెషన్ అగ్రిమెంట్ ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నా. ఈ కన్సెషన్ అగ్రిమెంట్ మీదా కాదా? ఇందులో మీరు మార్పులు చేర్పులు చేస్తే ఎవరు అడిగితే చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, చేసిన మార్పులు చేర్పులు ఏంటివో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.